వెళ్ళేటప్పుడు హెడ్ ఫోన్స్తో వింటే బాగుంటుంది. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? రిలాక్స్ అవుతుండండి. రిలాక్స్ అవ్వడం కోసమే ఇలాంటి వీడియోస్. మేము ఇంకొక షాపింగ్ చేసామండి కేరళంలో. మీరు చూసుంటే మా జాహ్నవి ఫస్ట్ బర్త్డేకి వెళ్ళాం కదా, అప్పుడు షాపింగ్ చేసాము. అప్పటికి ఇప్పటికీ కూడా చాలా తేడా ఉంది. ఏమైందంటే, మా రెండు ఆడపడుచు గారికి మా జాహ్నవి బర్త్డేకి శారీ పెట్టడం అవ్వలేదు నాకు. అందుకని చెప్పి ఆవిడకి ఒక శారీ తీసుకుందాము. అలాగే మా ఆడపడుచు గారి ఫ్రెండ్ వచ్చారు సమ్ ఎగ్జామ్ ఏదో రాయడం కోసం అని చెప్పి, సరే ఆవిడకి కూడా ఏదైనా డ్రెస్ కానీ ఏదైనా తీసుకుందామని చెప్పి షాపింగ్ చేసామన్నమాట. వెరైటీస్ అయితే ఉన్నాయండి, బట్ కానీ మేము జనవరిలో వెళ్ళినప్పుడు, అంటే అప్పుడు పండగ సీజన్ అనుకోండి, క్రిస్మస్ న్యూ ఇయర్ పండగ మొలాంచి ఆఫర్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అప్పుడు. ఇప్పుడైతే కొద్దిగా తగ్గాయి, కానీ ఆఫర్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ అక్కడ షాపింగ్ చేసేసుకుని నెక్స్ట్ ఇక్కడ పుష్కర్ గారి దగ్గరికి వచ్చామన్నమాట. నా ఆడపడుచు రావడమే చాలా అరుదు. వస్తే ఎప్పుడైనా ఇలా బయటకు వెళ్దామని చెప్పి ఇలాగా రాజమండ్రిలో పుష్కర్ ఘాట్కి, కొంచెం గుడి దగ్గరికి, అక్కడికి వెళ్తూ ఉంటాం అన్నమాట. పుష్కర్ ఘాట్ దగ్గరికి వచ్చి కాసేపు గోదావరిని చూసుకుంటూ మా జాహ్నవి బెలూన్ చూసి నరిచేస్తుందండి. ఎందుకని చెప్పి బెలూన్ తీసుకుందామని చెప్పి బెలూన్ తీసుకున్నాము. ఈవినింగ్ టైంలో ఈ పుష్కర్ ఘాట్ దగ్గర అక్కడ అయితే చాలా బాగుంటుంది. ఇంకొంచెం చీకటి పడిన తర్వాత ఆ శివుడి దగ్గర, అలాగే ఎదురుకుండా శివుడు ఎదురుకుండా ఒక ఫౌంటైన్లా ఉంటుంది అక్కడ, వాటర్ ఫౌంటైన్ మాట అది. దానికి లైటింగ్స్ అవన్నీ ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇక్కడికైనా ఒక మనం ఒక 1.5 hours 2 hours అలా కూర్చుంటే చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుందండి. మీకు ఎప్పుడైనా బోర్ కొట్టినా లేకపోతే మనసు ప్రశాంతంగా లేకపోయినా ఈ గోదావరి తీరం దగ్గరికి వెళ్ళి అక్కడ కాసేపు కూర్చుని ఆ బ్రిడ్జ్లు ఆ వాటర్ అలా చూస్తూ ఉన్నాం అనుకోండి, మనకి బోల్డ్ అంత ప్రశాంతత దొరుకుతుంది. అలాగే చక్కగా మన డే కూడా జాగ్రత్తగా హాయిగా హ్యాపీగా అయిపోతుందన్నమాట. నెక్స్ట్ ఇలా ఇక్కడ కాసేపు కూర్చున్న తర్వాత, అంటే మేము ఎక్కడైనా రెస్టారెంట్ కానీ ఎక్కడికైనా వెళ్దాము అని అనుకున్నాము, బట్ కానీ ఆవిడది ట్రైన్ వచ్చేసి 8 o'clock ఉందని చెప్పారు. సో దట్ ఎందుకులే అని చెప్పేసి ఇంక ఇంటికి వచ్చాము, రిటర్న్ వచ్చేసాము. మా జాహ్నవి అయితే ఫస్ట్ టైమే అనుకుంటండి గోదావరి దగ్గర ఎంత దగ్గరగా చూడడం, మా జాను ఫస్ట్ టైమే. ఒక్కసారి ఆ పైన బ్రిడ్జ్ మీద ట్రైన్ వెళ్తుంది కదా, అది చూడండి, సడన్గా ట్రైన్ పక్కకు పడిపోతున్న ఫీలింగ్ వస్తుంది. అక్కడ పల్లీలు ఉంటాయి కదా, చక్కగా అవి కొనుక్కుని హాయిగా కాలక్షేపం చేస్తూ కబ్బులు చెప్పుకుంటూ నేను, మా అత్తయ్య గారు, మా ఆడబడుచు గారు వాళ్ళ ఫ్రెండ్, మా పెద్దమ్మాయి, మా చిన్నమ్మాయి, ఇదివరకు కన్నా జనాలు అయితే చాలా తగ్గిపోయారండి. ఇదివరకు అయితే బోల్డ్ మంది వచ్చేవారు సాయంత్రం 4 ఆ టైంకి పుష్కర్ గారి దగ్గరికి బోల్డ్ మంది వచ్చి కూర్చుని బాగా ఆ గాలిని, ఆ ఏమంటారు నేచర్ని బాగా హాయిగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండేవారు. ఈ కరోనా పుణ్యం అని చెప్పి జనాలు రావడం చాలా తగ్గిపోయింది. నెక్స్ట్ షాపింగ్ అంతా అయిపోయిందండి, రిటర్న్ టు హోమ్ అట, ఇంటికి వచ్చేసాము. అంటే తెల్లవారితే మళ్ళీ శుక్రవారం అని చెప్పి గురువారం ఈవినింగే మా ఆడబడుచుకిను, వాళ్ళ ఫ్రెండ్కి కూడా బట్టలు పెట్టేశాను. వచ్చేసి ప్లాజో అన్నమాట, నాకు బాగా ఇష్టం అన్నమాట ఆ డ్రెస్. ప్లాజో ఫ్రాంట్ కాకుండా మనం మామూలు జీన్స్తో కూడా ఇది వేసుకోవచ్చు ఈ టాప్ని, ఇదన్నా మామూలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది, ఇది ఫ్రాంటే కాకుండా మా జాను కూడా చెప్తుంది. చెప్పు Stop praying. Only burning.